గుండె ఆగి ప్రాణాలు కోల్పోతున్న యువత సంఖ్య భారత్ లో పెరుగుతుంది వృద్ధాప్యంలో రావాల్సిన హృద్రోగం యవ్వనంలోనే ఎదురవుతుంది అనుకోని ఈ మరణం వయస్సుతో సంబంధం లేకుండా వెంటాడుతుంది నిత్యం వ్యాయామం చేస్తూ శరీరం ఫిట్ గా ఉన్న వాళ్ళను కూడా వదలట్లేదు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ డెత్ తో బలహీనపడుతున్న భారత యువత గుండెపైన మళ్ళీ మళ్లీ చర్చ మొదలైంది ఎంత ఆగట్లేదు పవర్ స్టార్ పునీత్ లేడు అనే మాటను జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు కన్నడ సీమ మాత్రమే కాదు మొత్తం భారతీయ చిత్రసీమ ఇప్పుడు దుఃఖంలో మునిగిపోయింది పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని తట్టుకోలేకపోతోంది జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తుండగా పునీత్ను అటాక్ రూపంలో దాడి చేసింది మృత్యువు జిమ్లోనే కుప్పకూలిన పునీత్ను ఆస్పత్రికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది కార్డియాక్ అరెస్ట్ తో నిమిషాల్లోనే పునీత్ మృత్యువు ఒడిలోకి చేరిపోయాడు పునీత్ ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు విఫలయత్నం చేశారు నలభై ఆరేళ్ల వయసులోనే పునీత్కు గుండెపోటు రావడాన్ని ఎవరూ జీర్ణించుకోలేని పరిస్థితి ఇంత చిన్న వయసులోనే గుండెపోటు వస్తుందని పునీత్ ఎప్పుడూ ఊహించలేదు ఎందుకంటే పునీత్ బాడీ ఫుల్ ఫిట్ గా ఉంటుంది జిమ్ములో వ్యాయామంలోనే నిత్యం అతని రోజు మొదలవుతుంది కాని అదే జిమ్లో గుండెపోటు రూపంలో మృత్యువు పునీత్పై దాడి చేసింది కన్నడ నటుడు చిరంజీవి సర్జా మరణాన్ని మరిచిపోకముందే పునీత్ కూడా అదే గుండెపోటుకు గురవడం సినీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు చిరంజీవి సర్జా కూడా ముప్పై తొమ్మిదేళ్ల వయసులోనే గుండెపోటుతో కన్నుమూశారు యాక్షన్ కింగ్ అర్జున్కు మేనలుడైన చిరంజీవి సర్జా పంతొమ్మిది సినిమాల్లో నటించాడు మధ్యాహ్నం పూట సర్జాకు హార్ట్అటాక్ వచ్చింది అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే సర్జా ప్రాణాలు వదిలేశారు సర్జాది కూడా జిమ్ బాడీనే అతను ఎప్పుడూ ఫిట్గానే ఉండేవాడు పునీత్కు ఎదురైన మరణమే బాలీవుడ్ నటుడు నలభై ఏళ్ల సిద్ధార్థ శుక్లాకి కూడా ఎదురైంది రోజుకు మూడు గంటలు జిమ్లోనే గడిపే సిద్ధార్థకు అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో హార్ట్అటాక్ వచ్చింది ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే సిద్ధార్థు కూడా ప్రాణాలు వదిలాడు పునీత్ రాజ్ కుమార్ చిరంజీవి సర్జా సిద్ధార్థ శుక్లా ఈ ముగ్గురివి జింబాడీలే అయినా వారిని గుండెపోటు వెంటాడింది ఇలాంటిదే మరో డెత్ తమిళ సినిమా ఇండస్ట్రీలోనూ వెలుగు చూసింది ముప్పై ఆరేళ్ల వయసులోనే నటుడు డాక్టర్ సేతురామన్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు వృత్తిరీత్యా డాక్టర్ అయిన సేతురామన్కు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువే అయినా అతను హార్ట్అటాక్ వల్లే ప్రాణాలు కోల్పోవడం ఇప్పటికీ ఎవరూ జీర్ణించుకోలేని పరిస్థితి హిందీ టెలివిజన్ యాక్టర్స్ అభిర్ గోస్వామి సచిన్ కపూర్ మందిరాబేడి భర్త రాజ్ కౌశల్ మలయాళ సినీ డైరెక్టర్ జిబిత్ జార్జ్ వంటి సెలబ్రిటీలే ఇంతమంది గుండెపోటుకు గురయ్యారంటే ఇంకా సామాన్యుల సంఖ్య ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఎప్పుడూ ఫిట్ గా కనిపించే బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కూడా గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలతో బయటపడ్డారు ప్రస్తుత హర్యానా గవర్నర్గా ఉన్న మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవైతే ఇరవై ఒక్కేళ్లకే గుండెపోటుతో ప్రాణాన్ని కోల్పోయారు యాభై ఏళ్లలోపు గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్న వారిలో ఎక్కువ మందికి కారణం కారణమంటున్నారు వైద్యులు ఇప్పుడు జిమ్లో కన్నుమూసిన పునీత్ రాజ్ కుమార్ డెత్కి కూడా కార్డియాకరెస్ట్ అసలు కారణమని చెప్పుకొస్తున్నారు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి అనుకోకుండా గుండెను ఆగిపోయేలా చేస్తోందని చెబుతున్నారు జిమ్ లో వర్కౌట్ చేస్తున్నా గుండెపోటు వచ్చే అవకాశాలు లేవనుకోవడం పొరపాటు అని చెబుతున్నారు వైద్యులు ఇప్పుడు హార్ట్ అటాక్ కార్డియాక్ అరెస్ట్ ఒకటేనా డిఫరెంట్ అంటే కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోవడం యాక్చువల్లీ ఆగిపోదు ఈ ఫిబ్రులేషన్ లో ఏమవుతుందంటే నిమిషానికి అరవై సార్లు ఎనభై సార్లు కొట్టుకోవాల్సిన గుండె మూడు వందల సార్లు నాలుగు వందల సార్లు కొట్టుకోవడంతో బ్యాగ్ ఆఫ్ హోమ్స్ అంటారు అంటే మీరు ఒక బ్యాగ్ లోపల వానపావం అనుకోండి ఊరిని ఎలా ఎలా అవుతుంది తప్ప కంట్రాక్షన్ అనేది ఉండదు అలాంటప్పుడు బ్రెయిన్ బ్లడ్ సప్లై ఆగిపోయి వాళ్ళు కింద పడిపోవటం సింకో అంటారు దాని తర్వాత అకస్మాత్తుగా చనిపోవడం అనేది జరుగుతుంది సో ఈ వెంట్రిక్యులర్ ఫిబ్రులేషన్ అనేది ఈ హార్ట్ అటాక్ ఇనీషియల్ లో రావటం చాలా కామన్ ఈ ఏంటంటే ఏఈడి అనేది సింపుల్ గా మనకు బయట నుంచి షాక్ చూ చిన్న చిన్న డివైజ్లు ఉంటాయి ఈ జిమ్స్ లో కానీ పబ్లిక్ ప్లేస్ లో ఉంటే ఈయనకి కూడా ఏఈడి పెడితే వ్యాయామం చేస్తే ఓకే దాన్ని అతిగా చేస్తే ప్రమాదం అన్నది వైద్యులు చేస్తున్న సూచన శాండిల్వుడ్లో పునీత్ బాలీవుడ్లో సిద్ధార్థ శుక్ల ఇలా ఎవరిని తీసుకున్నా కార్డియాకరెస్ట్ కు కారణం అతి వ్యాయామం కావచ్చన్నది వైద్యుల అంచనా అదేంటి ఎప్పుడు ఫిట్గా ఉండేవారే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడమేంటి నిత్యం వ్యాయామం చేసే సంపూర్ణ ఆరోగ్యవంతులు కూడా ఇలా ఉన్న చోటే నేలకూరడమేంటి గుండెపోటు మూలాన కలుగుతున్న వరుస మరణాలు ఇప్పుడు యువతను ఆందోళనతో పడేస్తున్నాయి ఆరోగ్య నిపుణులు మాత్రం అతి వ్యాయామమే మృత్యువుకు అసలు కారణం అంటున్నారు గుండెపోటుతో మరణించి సెలబ్రిటీల లైఫ్ స్టైల్ ను చూస్తే అర్థమవుతుంది ఇదే అని హెచ్చరిస్తున్నారు ఆధునిక జీవన విధానం వైపు యువత పరుగులు పెడుతోంది అట్రాక్టివ్ బాడీ కోసం ఫిట్ గా ఉండాలనే కాంక్షతో అనేక మంది జిమ్ల్లో తెగ కుస్తీ పడుతున్నారు రోజులో ఒకటి నుంచి మూడు గంటల వరకు జిమ్లోనే వర్కౌట్ చేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది ఇక సినిమా తారల విషయానికి వస్తే వారి జీవితంలో ఎక్సర్సైజ్ కు కేటాయించే సమయం కాస్త ఎక్కువనే చెప్పాలి టైం దొరికితే చాలు జిమ్ముల్లో వాలిపోయే వాళ్లు అనేకం కనిపిస్తున్నారు ఈ మధ్య కాలంలో హీరోయిన్లు కూడా జిమ్ముల్లో చేస్తున్న వర్కౌట్ వీడియోలను తెగ వైరల్ చేస్తున్నారు కసరత్తు ఆరోగ్యానికి అవసరం కానీ అది అనవసరంగా మారే స్థాయికి చేయడమే ఇప్పుడు ప్రమాదాలకు అసలు కారణంగా కనిపిస్తోంది యువతలో గుండెపోటుకు గురైన వారి లైఫ్ స్టైల్ను చెక్ చేస్తే ఎక్కువ మంది జిమ్ముల్లో బాడీలను శ్రమ పెట్టిన వారే అధికంగా కనిపిస్తున్నారు సిక్స్ ప్యాక్ వంటి బాడీలతో బయటికి ఒంట్లో కొవ్వు లేకుండా కనిపించేందుకు ఓవర్గా చేస్తున్న ఎక్సర్సైజ్ ప్రాణాల మీదకు తెస్తోంది నటుడు పునీత్ రాజ్ కుమార్తో పాటు గుండెపోటుకు గురైన చిరంజీవి సర్జా సిద్ధార్థ్ శుక్లా వంటి అనేక మంది పరిమితికి మించిన ఎక్సర్సైజ్ చేసి ఉంటారని చెబుతున్నారు వైద్యులు శారీరక శ్రమ లేకపోతే సాధారణంగా గుండెపోటు సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది అలా అని హెవీగా వర్కౌట్ చేసినా ప్రాణాలకు ముప్పే అంటున్నారు వైద్యులు సాధారణంగా నిమిషానికి అరవై నుంచి ఎనభై సార్లు కొట్టుకోవాల్సిన గుండె హెవీగా ఎక్సర్సైజులు చేసే సమయంలో మూడు వందల నుంచి నాలుగు వందల సార్లు కొట్టుకునే వీలుందని చెబుతున్నారు ఆహారపు అలవాట్ల వలనో మరే ఇతర కారణాల వలనో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి ఉంటే ఇలాంటి హెవీ ఎక్సర్సైజ్ చేసే టైంలో అది ప్రమాదకరంగా మారుతుంది బ్లడ్ క్లాట్ అయి గుండె ఆగిపోయి సెకండ్ల వ్యవధిలోనే ప్రాణాలు పోయే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు ఇప్పుడు హార్ట్ అటాక్ అరెస్ట్ ఒకటేనా డిఫరెంట్ అంటే అరెస్ట్ అంటే గుండె ఆగిపోవటం యాక్చువల్లీ ఆగిపోదు ఈ ఫిబ్రులేషన్ లో ఏమవుతుందంటే నిమిషానికి అరవై సార్లు ఎనభై సార్లు కొట్టుకోవాల్సిన గుండె మూడు వందల సార్లు నాలుగు వందల సార్లు కొట్టుకోవడంతో బ్యాగ్ ఆఫ్ బంప్స్ అంటారు అంటే మీరు ఒక బ్యాగ్ లోపల వానపాములు వేసారు అనుకోండి ఊరిని ఎలా ఎలా అవుతుంది కంట్రాక్షన్ అనేది ఉండదు అలాంటప్పుడు బ్రెయిన్ బ్లడ్ సప్లై ఆగిపోయి వాళ్ళు కింద పడిపోవడం సింకోప్ పంటారు దాని తర్వాత అకస్మాత్తుగా చనిపోవడం అనేది జరుగుతుంది హెవీ వర్కౌట్లతో శరీరం ఎక్కువగా అలసిపోయి శక్తిహీనంగా తయారయ్యే అవకాశం ఉంది శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ లో విపరీతమైన హెచ్చుతగ్గులు ఏర్పడే ప్రమాదం ఉంది ఎముకలు సంబంధిత సమస్యలతో పాటు మొత్తం బాడీ దెబ్బతింటుంది అని వైద్యులు చెబుతున్నమాట ఇలాంటి వారిలోనే హార్ట్అటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది అమెరికన్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం అతి వ్యాయామం కార్డియాక్ అరెస్టుకు కారణమయ్యే ప్రమాదం ఉంది స్వీడన్ కు చెందిన ఓ పరిశోధనా సంస్థ చేసిన సర్వేలోనూ శరీరాన్ని ఎక్కువ శ్రమ పెట్టడం అనర్థమని తేలింది వంద నిమిషాల హై ఇంటెన్సిటీ వ్యాయామం దాటిన వారిలో శక్తి తగ్గినట్లు తేలింది దాని ప్రభావం బాడీ మెటబాలిజం పైన కూడా పడినట్లు మరికొన్ని పరిశోధనలు చెబుతున్నాయి సో మనకు అలవాటు లేని ఎక్సర్సైజ్ మనం సడన్లీ ఒక ఏదో బస్ స్టాండ్ కో ఏదో బస్ వెళ్ళిపోతాంది దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తాలనుకోండి అనుకోండి సడన్లీ మన హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకోవడం ఇవన్నీ అవుతాయి ఇలాంటప్పుడు ఈ మీన్స్ మొలానా ఈ రక్తనాళాల లోపల ఆ కొవ్వు ఎక్కడైతే పెరిగిపోయిందో అక్కడ క్రాక్ లాగా అయి బ్లడ్ క్లాట్ అయ్యి సడన్లీ అటాక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అన్కస్టమ్డ్ ఎక్సర్సైజ్ అనేది మంచిది కాదు రోజుకు నలభై నుంచి అరవై నిమిషాల వ్యాయామం చాలు అన్నది వైద్యుల సూచన అది కూడా మానసిక ఉల్లాసంతో కూడిన ఎక్సర్సైజ్ అయి ఉండాలంటున్నారు టెన్షన్స్ తో వ్యాయామాలు చేయడం వల్ల కూడా కార్డియాకరెస్ట్ కు దారితీసే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు కరోనా తర్వాత అనేక మంది రకరకాల యాప్ల సాయంతో ఇష్టానుసారంగా గంటల తరబడి ఎక్సర్సైజులు చేస్తున్నారని ఇది ముప్పు అని సూచిస్తున్నారు ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరూ చేయాల్సిందే కాకపోతే ఒకేసారి సడన్లీ చేయటం అది కూడా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మెంటల్ స్ట్రెస్ అనేది అవ్వకూడదు చాలా ఇంపార్టెంట్ మీరు హాయిగా రిలాక్స్ గా చేయండి ఎక్సర్సైజ్ అనేది మీరు మీరు చేసుకుంటున్నారు దాని గురించి కూడా నేను ఇంత ఫాస్ట్ గా చేయాలో ఎలా చేయాలో ఇవాళ ఇన్ని కిలోమీటర్లు ఇన్ని స్టెప్పులు నడవాలి అని టెన్షన్ పడబాకండి హాయిగా చేసుకోండి మెంటల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేసేది ఒక మెయిన్ ఇదే ఏంటంటే మెంటల్లీ మిమ్మల్ని రిలాక్స్ చేయగలుగుతుంది బాలీవుడ్ యాక్టర్ సిద్ధార్థ్ డెత్ కు కారణం ఓవర్ ఎక్సర్సైజ్ అనే నిర్ధారణకు వచ్చారు చిరంజీవి సర్జా విషయంలోనూ అదే జరిగిందనే ప్రచారం ఉంది ఇప్పుడు జిమ్ లోనే హార్ట్అటాక్ కు గురైన పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ విషయంలోనూ అలాంటి రీజనే బయటకు రావచ్చు అందుకే వ్యాయామాన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో చేయాలన్నది వైద్యులు ఇస్తున్న అల్టిమేట్ యూత్లోనూ గుండెపోట్లు ఎక్కువగా ఎందుకున్నాయి అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటున్నారు వైద్యులు ఆధునిక జీవన విధానంలో యువత శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తుండటం గుండెపోటుకు ఒక కారణం అంటున్నారు తిండిలో వచ్చిన మార్పులు గుండెకు పెద్ద గండంగా అన్నది వారి వాదన గుండెపోటు మరణాలు గతంలో వృద్ధుల్లోనే ఎక్కువగా కనిపించేవి రెండు వేల ఐదు నాటికి దేశంలో సంభవించిన మరణాల్లోని డెత్ రీజన్లో గుండెపోటు మూడో స్థానంలో ఉంది కానీ పదేళ్లలోనే ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది రెండు వేల పదహారులో ఇండియాలో సంభవించే మరణాల్లో ఎక్కువ శాతం గుండెపోటు మూలానే అని తేలింది ప్రస్తుతం ఆ మరణాల సంఖ్య రెట్టింపైంది దేశంలో గుండెపోటుకు గురైన వారిలో యాభై ఏళ్లలోపు వారు డెబ్బై ఐదు శాతం మంది ఉన్నారు నలభై ఏళ్లలోపు వాళ్లు ఇరవై ఐదు శాతం మంది ఉన్నారు గడిచిన పదేళ్ల డేటాను పరిశీలిస్తే చిన్న వయసులో గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య భారత్లో రోజు రోజుకు పెరుగుతూనే ఉంది కరోనా వచ్చిన తర్వాత యువతకు గుండెపోటు ప్రమాదం మరింత ఎక్కువగా ఉంది కరోనా బారిన పడిన అనేక మంది శరీరంలో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు వైద్యులు ప్రతి ఒక్కరు షుగర్ కొలెస్ట్రాలు హార్ట్ డిసీజ్ వీటికి చెకప్ ఒకసారి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అది చేయించుకున్నప్పుడు వాటిలో ఏదైనా ఉంటే వాటిని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళలో రక్తం గడ్డలు కట్టే స్వభావం అధికంగా ఉండడం మనం చూస్తున్నాం అంటే మనకి కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిందా లేదా అనేది మనకి తెలిసే అవకాశం లేకుండా కోవిడ్ వచ్చి ఉండొచ్చు దాని తర్వాత రక్తం గడ్డలు కట్టే స్వభావం ఎక్కువగా ఉండడం వల్ల గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డ కడితే కనుక అటాక్ సహజంగా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది రెండు వేల పదిహేను నాటికి భారత్లో ఆరున్నర కోట్ల మంది గుండె సంబంధిత వ్యాధులకు గురైతే అందులో రెండున్నర కోట్ల మంది నలభై ఏళ్లలోపు వారే ఉన్నారని ఒక సర్వే చెబుతోంది యువతలో గుండెపోటు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఆధునిక జీవన విధానమే అన్నది వైద్యుల అభిప్రాయం లైఫ్ స్టైల్ డిజాస్టర్ వల్ల ఎక్కువ మంది గుండెపోటుకు గురవుతున్నారని హెచ్చరిస్తున్నారు జీవితంలో ఒత్తిడి పెరగడం జంక్ ఫుడ్ వంటి చెడు ఆహారపు అలవాట్లు గాడ్జెట్స్ను వాడుతూ నిద్రను అశ్రద్ధ చేయడం సిగరెట్లు పొగాకు మద్యం అలవాట్లు పెరగడంతో పాటు వాతావరణ కాలుష్యం కూడా యువతలో గుండెపోట్లు పెరగడానికి ఒక కారణం అన్నది వైద్యుల పెయి మెయిన్ గా కారణం ఏంటంటే పాలిష్ చేసిన ధాన్యాలు తినటం ఆయిల్స్ ఫ్రై చేయటం ఈ అనేది ఉంటాం అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం దాని మూలాన దానికి ఇప్పుడు ఈ వెస్ట్రనైజ్ ఫుడ్స్ యాడ్ అవటం ఈ మెంటల్ స్ట్రెస్ టెరిబుల్ మెంటల్ స్ట్రెస్ మీరు అన్నట్టు ల్యాక్ ఆఫ్ స్లీప్ స్లీప్ ప్యాటర్న్ అంటే రాత్రి పూట దాకా పని చేయటం మార్నింగ్ టైం పడుకోవటం అలాంటివన్నీ అన్ని కలిపి వాట్ ఎవర్ ఇట్ ఈస్ యంగ్ ఏజ్ లోపల హార్ట్ అటాక్స్ వస్తుంది నేను ఇందాక చెప్పినట్టు హార్ట్ అటాక్స్ చెప్పి రావు సో మనం ముందే టెస్ట్ చేసుకోవాలి కొలెస్ట్రాల్ ఉందా బీపీ ఉందా షుగర్ ఉందా ఎందుకంటే ఇటుకేం సిమ్టమ్స్ ఉండవు కాబట్టి ఈ మధ్య సిటి క్యాల్షియం స్కోర్ అలాంటి చేస్తే మనకు ముందే కొంచెం తెలియటానికి కూడా మనకి ముందే తెలుస్తుంది ఛాన్సెస్ ఉన్నాయి సెలబ్రిటీల నుంచి మొదలు సామాన్యుల వరకు జంక్ ఫుడ్ కు బానిసలు కానివారెవరూ లేరు ఇలాంటి ఫుడ్ గుండె పనితీరు పైన ప్రభావం చూపిస్తుంది ఇక మద్యం సేవించే వారి సంఖ్య యువతలో అటూ ఇటూ వంద శాతానికి చేరింది పరిమితికి మించి మద్యం సేవిస్తే అది గుండెకు హాని చేయడం గ్యారంటీ అన్నది డాక్టర్లు చెప్పే మాట అంతేకాదు ఒత్తిడికి లోనవుతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది ఒత్తిడి నుంచి బయటపడ్డానికి తగినంత వ్యాయామం యోగా ధ్యానం వంటి అలవాట్లు లేకపోవడం కూడా గుండెకు ముప్పును తెచ్చిపెడుతున్నాయి ఇక సిగరెట్ స్మోకింగ్ యువతలో గుండెపోటుకు అతిపెద్ద కారణంగా కనిపిస్తోంది ఒక్కసారి సిగరెట్ను పీల్చినప్పుడు ఐదు వేల కంటే ఎక్కువ రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి కార్బన్ మోనాక్సైడ్ వంటివి శరీరంలోని ఎర్ర రక్త కణాల్లో ఆక్సిజన్ స్థాయిని తగ్గించి గుండెను దెబ్బతీస్తుంది యంగ్ రావడం ఇప్పుడు గారికి ఉంది అసలు ఇండియాలోనే యంగ్ అనేది బాగా ఎక్కువగా చూస్తున్నాం ప్రధానమైన కారణం స్మోకింగ్ అయినప్పటికీ మానసిక ఒత్తిడి వ్యాయామం సరిగ్గా లేకపోవడం నిద్ర సరిగ్గా పోకపోవడం ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం

నటుడు పునీత్ రాజ్ కుమార్ చిరంజీవి సర్జా సిద్ధార్థ శుక్లా వంటి వాళ్ళంతా ఓవర్గా శరీరాన్ని శ్రమ పెట్టి ఉంటారన్నది ఒక అంచనాగా చెబుతున్నారు వ్యాయామం వల్ల మెంటల్ రిలాక్సేషన్ కూడా రావాలన్నది వైద్యుల సూచన ఇరవై శాతం ఎక్సర్సైజ్ ద్వారా తగ్గించవచ్చు ఏ మందు కూడా అలాంటిది చేయలేదు మీకు అలాంటిది కూడా హార్ట్ అటాక్ అప్పుడు చేస్తే తప్ప మీకు ప్రొఫైలాక్టిక్ గా చేసి అలాంటి రిజల్ట్స్ ఇవ్వవు కాబట్టి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరూ చేయాల్సిందే కాకపోతే ఒకేసారి సడన్లీ చేయటం అది కూడా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మెంటల్లీ స్ట్రెస్ అనేది అవ్వకూడదు చాలా ఇంపార్టెంట్ మీరు హాయిగా రిలాక్స్ గా చేయండి ఎక్సర్సైజ్ అనేది మీరు మీరు చేసుకుంటున్నారు దాని గురించి కూడా నేను ఇంత గా చేయాలో ఎలా చేయాలో ఇవాళ ఇన్ని కిలోమీటర్లు ఇన్ని స్టెప్పులు నడవాలి అని టెన్షన్ పడబాకండి హాయిగా చేసుకోండి మెంటల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేసేది ఒక మెయిన్ ఇదే ఏంటంటే మెంటల్లీ మిమ్మల్ని రిలాక్స్ చేయగలుగుతుంది ఆధునిక జీవన శైలిలో మార్పులే గుండెపోటుకు తొలి కారణం అని చాలా స్పష్టంగా తెలుస్తోంది కెరీర్లో వేగంగా పైకి ఎదగాలని కొందరు వయసులో ఉన్నప్పుడే సంపాదించాలని మరికొందరు ఎదుటివారిని ఆకర్షించే శరీరం కావాలని మరికొందరు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లే గుండెపోటు లాంటి పెద్ద సమస్యలకు కారణమవుతున్నాయి పునీత్ రాజ్ కుమార్ మొదలు చిన్న వయసులోనే గుండెపోటుకు గురైన వారిలో ఖచ్చితంగా ఏదో ఒక లైఫ్ స్టైల్ డిజాస్టర్ ఉండి ఉంటుందన్నది వైద్యులు బలంగా చెబుతున్న మాట